హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈరోజు నేను మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే టమాటా రసం పెట్టాను ఇది కనీసం వారానికి 3 సార్లు అయితే కంపల్సరీగా పెట్టుకొని తినాల్సిందే అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నేను టమాటాలు వేసుకుంటున్నాను నేనైతే 4 టమాటాలు తీసుకున్నాను బాగా ఎర్రగుండే టమాటాలు తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు దాంట్లో నేను బాగా తెల్లిన హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు దాంట్లో పోసేసుకున్నాను టమాటాల మీద ఏంటంటే ఈ తెల్ల నీళ్ళు వేడి నీళ్ళు ఉన్నాయి కదా మెల్లగా పోసుకోవాలి అయితే పైన పడుతుంది ఇవి ఎందుకంటే టమాటాల మీద స్కిన్ ఉంది కదా అది సింపుల్గా తీసేసుకోవచ్చు ఈ టమాటాల మీద ఏంటంటే ఈ వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటా ఉన్నామంటే అది బాగా ఉబ్బి లోపల వరకు ఉడికి పైన ఉన్న తోలు కొద్ది కొద్దిగా లేచి వస్తుంది ఇందాకడికి ఇప్పటికి చూడండి ఉబ్బిని ఎంత క్లియర్గా కనపడుతుందో ఈ విధంగా పోసుకుంటే ఎంతో శ్రమ లేకుండా మీకు ఒకవేళ పగిలినట్టు కనిపించకపోతే మీరు ఘాట్లు పెట్టుకోవచ్చు చిన్నంగా పెట్టుకుంటే ఏంటంటే లోపల వరకు ఇంకా బాగా ఉడుకుతుంది చూడండి డిఫరెంట్ కనిపిస్తుంది కదా చూడండి ఎంత స్కిన్ కొద్దిగా లైట్గా ఎట్టు విడిపోతుందో ఈ విధంగానే వేడి వాటర్లో మనం అటు ఇటు తిప్పుకుంటా ఉంటే చూడండి కొద్దిగా లైట్గా వచ్చేసింది ఇటు ఈ విధంగా మనం తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆపకుండా పోస్తూ ఉంటే అది లోపల వరకు బాగా ఉడికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తోలు అనేది విడిపోతుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది కొద్దిగా టైం పడుతుంది ఈ విధంగా నిదానంగా చేసుకుంటే అంత శ్రమ లేకుండా అయిపోతుంది ఇప్పుడు వీటిని తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నిటినీ వీటిని ఏంటంటే పూర్తిగా చల్లారనీయకుండా కొద్దిగా చల్లారనిచ్చి పైన ఉన్న తోల్ని మనం తీసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది మన టమాటాలను ఏంటంటే వేడిగా పట్టుకోలేం కాబట్టి కొద్ది గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం వీటిని టమాటాలను తోలు తీసుకోవాలి చల్లారితే టమాటా తోలు అనేది రాదు అతుక్కుపోయే ఉంటుంది ఈ విధంగా వాటిని మొత్తాన్ని మనం ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక చాకు తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి మధ్యలో ఉంది కదా ఆ గడ్డ అనేది కంపల్సరీ తీసేసుకోవాలి ఎందుకంటే అవి ఉండి మనం తిన్నామంటే మనకి కిడ్నీలో రాళ్ళనేది తయారవుతాయి కాబట్టి వీటి మధ్యలో గడ్డలు మాత్రం తీసేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వీటిని ఏంటంటే మనం సన్నంగా పొడవుగా కట్ చేసుకుందాము ఈ టమాటాలు చూడండి బాగా ఉడికింది కదా కొద్దిగా కట్ చేస్తుంటే రసం అంతా వచ్చేస్తుంది గమనించండి ఈ విధంగా మనం సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా టమాటాలు అన్నిటినీ ఈ విధంగానే సన్నంగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మనం బౌల్ తీసుకొని చింతపండు నానేసుకోవాలి ఒక కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది ఈ విధంగా విడివిడి తీసి మనం నానేసుకుంటే తొందరగా నానిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ దాంట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని మన చేతులతో బాగా పిసుక్కోవాలి ఈ కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే రసం అనేది చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకోండి ఈ ఉప్పు కొత్తిమీర వేసుకున్నాం కదా ఈ పిసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది ఈ టమాటాల నుంచి బాగా పిసికి మెత్తంగా మనం రసం తీసుకోవాలి మనకి ఎంత వీలుగా బలంగా ఉంటే అంత బాగా పిసుక్కుంటే ఆ రసం అనేది బాగా వస్తుంది టమాటాల నుంచి చూడండి ఈ విధ మనం నలుపుతుంటేనే తెలుస్తుంది కదా రసం అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దాంట్లో ఉన్న పిప్పినంతా మనం తీసేసుకోవాలి తీసుకొని గట్టిగా మనం పిండుకోవాలి పిండుకుంటే రసం అనేది దాంట్లో పడిపోతుంది చూడండి ఈ విధంగా పిండుకోవాలి గట్టిగా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము అందులో ఉన్న టమాటాల పిప్పి మొత్తం కంప్లీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాము దాన్ని కూడా మనం మెత్తగా పిసుక్కొని రసం తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పిసుక్కొని రసం తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు 2 పచ్చిమిరపకాయలు మీకు ఇంకా స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు దూసి అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను అందులో ఈ టమాటా రసం తీసుకున్నాను అందులో పోసేసుకున్నాను ఇది పోసుకున్నాక మనం టమాటాలు కాకుండా మనం ఇందాక చింతపండు నానేసుకున్నాం కదా గుజ్జు తీసుకున్నాం ఇప్పుడు జాలి పెట్టి దాంట్లో పోసేసుకున్నాను ఈ జాలి ఏంటంటే దాంట్లో పీసులు పడకుండా మన పంట కింద పడకుండా బాగుంటుంది అందుకే నేను జాలి యూజ్ చేశాను ఇప్పుడు దాంట్లో తగినంత వాటర్ మనం పోసుకోవాలి ఇది పోసుకున్నాక ఏంటంటే దానికి రుచికి సరిపడా సాల్ట్
పసుపు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ ని రసం పౌడర్ దానిలో వేసేసుకోవాలి ఈ రసం పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బాణల అనేది దాని మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఈ విధంగా తెల్లనిస్తే ఆవర మసాలు ఉన్ని వేసాం కదా ఆ దానిలో బాగా ఉడుకుతాయి ఉడికితే ఆ రసం అనేది బాగా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు దానిలో కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక పాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ దానిలో పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నలిపి వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసుకున్న కొద్దీ కలయ పెట్టుకొని ఇప్పుడు అందులో ఇంగువ వేసుకున్నాను ఇంగువ అనేది రసంకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వేసుకొని నేనైతే ఇంగువ అయితే కంపల్సరీ వేసుకుంటాను ఇప్పుడు దూసిన కరివేపాకు రబ్బలు వేసుకుని కొద్దిగా చిటపటలు అనిచ్చి మనం ఇందాక రసం అన్ని బాగా తెల్లనిచ్చి బాగా ఉడకబెట్టినాం కదా ఇప్పుడు అందులో పోసేసుకుందాము ఈ వేడి మీదనే ఆ పోపు దాంట్లో వేసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు వెంటనే దాంట్లో పోసేసుకుందాం పోసేసుకున్నాక వెంటనే మూత పెట్టేసుకోవాలి ఈ మూత పెట్టేసుకుంటే ఏంటంటే ఆ ఆవిరి అంతా బయటికి రాకుండా స్మెల్ బాగా ఉంటుంది దానికి పడుతుంది ఆ రసానికి బాగా ఇప్పుడు మూత తీసేసి వీటిని కొద్దిగా అటు ఇటు కలియ పెట్టేసుకొని చూడండి గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోయింది మీకు ఇంకా స్పైసీ కావాలంటే కొద్ది కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్